రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన అర్హులైన 299 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు. అనంతరం ఎంపీపీ జనగామ శరత్ తన సొంత ఖర్చులతో చీరలు బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం వరం లాంటిదని అన్నారు. పేద ప్రజల కుటుంబాల్లో సంతోషం నింపేందుకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతంలోని నిరుపేదలు, కూలీలు, వ్యవసాయ కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఆసరా ఫింక్షన్లు అందిస్తుందన్నారు. ప్రభుత్వ అంతిమ లక్ష్యం పూజా సంక్షేమమే అని అన్నారు. ఆడబిడ్డ వివాహానికి ఆర్థికంగా ఆదుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో లేనటువంటి పథకాలను ప్రవేశపెట్టి ఆదర్శ రాష్ట్రంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ బంగారు తెలంగాణ దిశగా ముందుకు తీసుకెళ్తున్నారని, గడప గడపకు ఈ పథకాలు తీసుకుపోవాలని లబ్ధిదారులను కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతు బంధు మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, జ్యోతి వరలక్ష్మి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు కలకొండ కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు రావడం జరిగింది ఒక్క మన మండలానికే. మనం గతంలో ఎప్పుడూ చూడనటువంటిది తెలంగాణ రాకముందు ఏమొస్తుంది ఏమొస్తుంది అంటే ఇప్పుడు ఏమొచ్చిందో ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది. తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఎటువంటి లబ్ధి చేకూరుతుంది మనకు తెలంగాణ ప్రజలకు, అంతకుముందు ఏ విధంగా ఉండే అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తున్నటువంటి విషయం. కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, పెన్షన్స్ కానీ, 3000 రూపాయల పెన్షన్స్ కానీ, 2000 రూపాయల పెన్షన్స్ కానీ, ఇవన్నీ కూడా ఇస్తుందంటే అది మామూలు విషయం కాదు. ఇవన్నీ కూడా సమకూర్చుకోవడం జరిగింది. పెట్టించి పంపితేనే ఇవాళ 116000 రూపాయలు వచ్చినాయి. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ, ముఖ్యమంత్రి కానీ, మన మంత్రి గారు కానీ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వాళ్ళ కోసం ప్రతిదీ కూడా వారు పెడతా ఉన్నారు. పేదవాళ్ళ కోసం ఒక కళ్యాణ లక్ష్మి కాదు, షాదీ ముబారక్, ఆరోగ్య కిట్టు, రైతు బంధు, రైతు ఇన్సూరెన్స్ చెప్పుకుంటా పోతే మనం సరిపోము. అంత గొప్ప ముఖ్యమంత్రి గారు మనకు ఉండడము అదృష్టం. ఇవాళ వారికి ఉన్నటువంటి డైనమిక్ లీడర్ కేటీఆర్ గారు ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా వారికి హాస్పిటల్ కానీ ఏ అవసరాలకు కూడా కేటీఆర్ గారు వెంటనే స్పందించి సాయం చేసుడు అనేది మన ఇక్కడ రాష్ట్రం ప్రజలు చేసుకున్నటువంటి, ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యం. రూపాయలు ముఖ్యమంత్రి గారు ఎలాంటి ఇంత ఇబ్బంది లేకుండా మన ఇంటికి పంపుతుందంటే ఒక పెద్ద మేనమామగా ఎంతో గొప్ప విషయం. మీ మనసులు ఆలోచించుకోవాలి. మనం పెళ్లి చేస్తామనగానే మన యొక్క తోపట్టు ఎవరైతుంటారో, మన అన్నకో తమ్ములకో, మనకు ఇంకా అత్యంత దగ్గర వాళ్ళకి చెప్పి పంపుతాం, మరి నీ మేడగోళ్ళకి పెళ్లి పెట్టుకుంటాం, మరి ఏం చేస్తావా నీ సాయం అని ఆయన తల్లిగారి ఇంటికి పోతుంది పంపిస్తుంది 100000 రూపాయలు 115000 రూపాయలు. నిజంగా కూడా ఇది ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో, ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి చేస్తారేడమ్? కేవలం మనసున్న కేసీఆర్ గారు మాత్రమే చేస్తున్నారు. అది భారతదేశంలో తెలంగాణలో మాత్రమే జరుగుతుంది. 29 రాష్ట్రాలను మనతో, 29వ రాష్ట్రం మన తెలంగాణలో మాత్రమే జరుగుతుంది. ఇట్లాంటి చాలా కార్యక్రమాలు అవన్నీ కేవలం కళ్యాణ లక్ష్మి గురించి మాట్లాడుకుంటే నిజంగా ఒక అద్భుతమైన పథకం. ఇలా 100000 రూపాయలు మన ఇంటికి వస్తే మీకు ఎంత ఆసరా? మీ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నిజంగా మాకు కేసీఆర్ కనిపిస్తుంది అందరికి కూడా. ఇది వారి మనసుకు వచ్చే ఆలోచన, ఎవరు చెప్పలే. ఓట్ల నాకు ఓటేస్తే నేను ముఖ్యమంత్రి అయితే కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్పలే. తను ఉద్యమం చేసిండు, తెలంగాణ తీసుకొచ్చిండు.